జాలోజీ యూనివర్సిటీలో నకిలీ సర్టిఫికెట్ల బాగోతం వెలుగులోకి వచ్చింది. నకిలీ సర్టిఫికెట్ల కేసులో తీగలాగితే డొంకంతా కదిలినట్లు విజయవాడ కేంద్రంగా జరుగుతున్న ఫేక్ పట్టాల వ్యాపారం గుట్టురట్టయింది. కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయంలో వెలుగుచూసిన నకిలీ సర్టిఫికెట్ల వ్యవహారం సంచలనం సృష్టిస్తోంది. ఏడుగురు విద్యార్థులు వర్సిటీలో సీట్లు పొందిన తీరు అందరికీ ఆశ్చర్యం కలిగిస్తోంది. ఎంబీబీఎస్ బీడీఎస్ ప్రవేశాలకు కాళోజీ వర్సిటీ నోటిఫికేషన్ విడుదల చేసింది. క్రమంలో ఏడుగురు ఏపీ విద్యార్థులు స్థానిక కోటాలో ఎంబీబీఎస్ సీట్లు పొందారు. దీనిపై వర్సిటీ అధికారులకు అనుమానం వచ్చింది. ఎంక్వైరీ మొదలు పెడితే అసలు విషయాలన్నీ బయటకు వచ్చాయి. వీళ్ళంతా ఆరు నుంచి తొమ్మిదో తరగతి వరకు తెలంగాణలో చదివినట్టుగా ధృవపత్రాలను పొందుపరిచారు. హెల్త్ యూనివర్సిటీ నిబంధనల ప్రకారం అలా చదివితే లోకల్ అభ్యర్థుల కింద సీటు పొందొచ్చు. ఇంకా స్థానిక కోటాలో సీట్లు దక్కించుకున్నారు. పదో తరగతి ఇంటర్మీడియట్ ఏపీలో చదివినట్టుగా సర్టిఫికేట్స్ పొందుపరిచారు. నీట్ పరీక్ష కూడా ఆంధ్రప్రదేశ్ నుంచి రాయడంతో అధికారులకు అనుమానం వచ్చింది. ఒరిజినల్ ధృవపత్రాలతో ప్రత్యక్షంగా వర్సిటీకి రావాలంటూ విద్యార్థుల్ని కోరడంతో పొంతన లేని సమాధానాలు చెప్పడం డొంకను కదిలించింది. విజయవాడలో కన్సల్టెన్సీ నడిపే కామరెడ్డి నాగేశ్వరరావు తమకు తెలియకుండా ధృవపత్రాన్ని పొందుపరిచాడని విద్యార్థులు తెలిపారు. ఒక్కొక్కరి దగ్గర 5 లక్షల రూపాయల వరకు వసూలు చేసి నకిలీ సర్టిఫికేట్లు సృష్టించారని తెలిసింది. దీంతో ఆయా ధృవపత్రాలు నకిలీవని తెలిసిన వర్సిటీ వారి ప్రవేశాలను రద్దు చేసింది. మరోవైపు కన్సల్టెన్సీ నిర్వాహకుడు నాగేశ్వరరావుతో పాటు ఏడుగురు విద్యార్థులపై మట్పాడ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది.